లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. మేడం, నా పేరు వినయ్ కుమార్. చెప్పండి వినయ్ గారు. మేడం, ఇది మేడం నాకు రీసెంట్ గా నాకు నోరు నుంచి దుర్వాసన బాగా వస్తుంది మేడం. ఇది ఓకే. ఎలా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి క్లీన్ చేయించాను కానీ నోట్లో లాస్ట్ దవ పనులు ఉంటాయి కదా, లాస్ట్ రెండు ఉంటాయి కదా, ఆ రెండింటికి క్లారిటీస్ వచ్చాయని చెప్పేసి అన్నారు. ఓకే. సో క్లీన్ చేయించినా కూడా నాకు అది దుర్వాసన అని పోవట్లేదు. మెయిన్ గా నైట్ టైం బాగా వస్తుంది స్మెల్, మార్నింగ్ లేచాక ఇంకా ఎక్కువ అవుతుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వినయ్ మీరు? నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. నోరు దుర్వాసన నైట్ టైం బ్రష్ చేసే అలవాటు ఉందా మీకు? డాక్టర్ చెప్పారు అప్పటి నుంచి చేస్తున్నాను. ఓకే, ఫైన్. ఇప్పుడు చాలా వరకు క్లీనింగ్ అనేది క్యావిటీస్ ఉన్నప్పుడు ఆ క్యావిటీస్ ని ఫిల్ గానే చేయించుకోవాలి సార్. లేకపోతే ఆ లాస్ట్ జ్ఞానదంతాలు వచ్చినప్పుడు అవి ఇరుకులాగా సగం వచ్చి సగం రాక్కోకుండా అక్కడ ఒక కార్నర్ లా ఫామ్ చేస్తుంటే గనక డెఫినెట్ గా ఆ టీత్ తీయించేస్తే మీకు చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ లాస్ట్ టూత్ ని మీరు సరిగా క్లీన్ చేసుకోలేరు. డాక్టర్ గారు ఒకసారి క్లీన్ చేస్తారు, తర్వాత ఏం చేయాలి, ఒక మళ్ళీ ఒక 15 డేస్, ఒక 20 డేస్ అయ్యేసరికి మళ్ళీ అక్కడ అంతా అక్యూములేట్ అయిపోతూ ఉంటది. పైగా ఇంకోటి ఏంటంటే అక్కడ ఎక్కడైతే మూలలా ఫామ్ అయిందో అక్కడ అంతా కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది. అంటే పసిచారడం, గమ్ అనేది రెడ్ కలర్ లో చేంజ్ అయిపోవడం, బాగా ఇలా బొడిపిల్లలాగా ఇన్ఫెక్షన్ లాంటిది రావడం లాంటి జరిగినా అక్కడి నుంచి కూడా స్మెల్ వస్తూ ఉంటది. ఈ రంధ్రాలు, పళ్లల్లో రంధ్రాలు ఉంటాయి కూడా, అక్కడ అంతా పాచి ఆహారం అనేది ఆ రంధ్రం లోపల వెళ్ళిపోతుంది. మీరు బ్రష్ చేసిన పైనుంచి తీగలుతారు కానీ ఆ హోల్ లోపల నుంచి తీగలేరు కదా. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మీరు మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆ పళ్ళు అవసరం లేదండి, జ్ఞానదంతాలు అనేది మీకు ఎందుకు పనికిరాని పళ్ళు, 17 సంవత్సరాల తర్వాత వస్తాయి, అవి లాస్ట్ ఉంటాయి కాబట్టి వాటిని తీయించేసుకోవడమే ట్రీట్మెంట్, ఆప్ట్ ట్రీట్మెంట్ మీకు. అవి తీయించేసుకోండి. నోట్లో ఏమైనా రంధ్రాలు ఉంటే ఫిల్లింగ్ చేయించుకోండి. చిగుర్లలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఒకసారి లేజర్ తో చేయించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు నోటి దుర్వాసన అనేది ఆగిపోతుంది. వరంగల్లో హన్మకొండలో బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్లి కలవండి డాక్టర్ గారిని. ఫ్రీగానే చూస్తారు, మాట్లాడతారు, వెంటనే ఈ సమస్యకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. నోటి దుర్వాసనకి ఎవరు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. చాలా మందికి నోటి దుర్వాసన ఈ రోజుల్లో స్ట్రెస్ఫుల్ లైఫ్ లో డెవలప్ అవుతా ఉంది, మన రోజు చేసే పనుల వల్ల కూడా. నోటి దుర్వాసనకి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. పళ్ళు సరిగా తోముకోపోతే నోటి దుర్వాసన వస్తుంది, రాత్రిపూట బ్రష్ చేయడం పోయినా నోటి దుర్వాసన వస్తుంది, పళ్లల్లో రంధ్రాలు ఉంటే వస్తుంది, ఇలా జ్ఞానదంతాలు సగం ఇరుక్కుపోయి అక్కడంతా ఇన్ఫెక్షన్ ఫామ్ అయితే నోటి దుర్వాసన వస్తుంది, నాలుక పైన పాచి పేరుకుపోయినా నోటి దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసనకి ఇన్ని రకాలు ఉంటాయి, నేను చెప్తూ పోతూ ఉంటే చాలా రీజన్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ప్రతి పేషెంట్ ఒకటే చేస్తారు, ఏంటంటే నోరు దుర్వాసన రాగానే మీరు పేస్ట్ మార్చుకోవడం, బ్రష్ మార్చుకోవడం, చూయింగ్ గమ్మలు నవ్వడం, మౌత్ వాష్ వాడడం, ఇవన్నీ చేయడం వల్ల మీరు నోటి దుర్వాసన డెఫినెట్ గా ఆపలేరు. కేవలం ఒక అరగంట ఆ నోటి దుర్వాసన పోస్ట్ పోన్ చేయగలుగుతారు, ఒక గంట మాక్సిమం ఆపగలుగుతారు. సమస్య మీకు పరిష్కారం కావాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి ఏ రీజన్ వల్ల వస్తుందో తెలుసుకుని దాన్ని సాల్వ్ చేయించుకుని తర్వాత నీట్ గా మెయింటైన్ చేయండి. డెంటల్ ఫ్లాస్ చేయడం వల్ల కూడా నోరు దుర్వాసన కంట్రోల్ చేయొచ్చు మనం చాలా వరకు. డెంటల్ ఫ్లాస్ అనేది నైనాల్ దారం, అది అన్ని సూపర్ బజార్ లో మెడికల్ షాప్ లో దొరుకుతుంది. ఇన్స్ట్రక్షన్స్ క్లీన్ గా రాసి ఉంటారు, దాన్ని ఫాలో అవ్వండి. నైట్ బ్రష్ చేసుకున్న తర్వాత ఒకసారి పళ్ల మధ్యన ఫ్లాసింగ్ చేయండి, చాలా ఫ్రెష్ బ్రీత్ ఉంటుంది, మీరు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. చాలా మంది స్త్రీలను చూస్తుంటామండి, ఒక సర్టన్ ఏజ్ దాకా బాగానే మెయింటైన్ చేస్తారు మిడిల్ ఏజ్ వరకు, తర్వాత పళ్ల మధ్య గ్యాప్ రావడం, కలర్ మారడం, లేకపోతే కొంచెం బ్యాడ్ బ్రీత్ కూడా ఫేస్ చేస్తున్నాం అంటుంటారు. అంటే ఏమన్నా హార్మోనల్ బ్యాలెన్స్ కారణం కావచ్చు? డెఫినెట్ గా ఉంటదండి. ఇప్పుడు ఆడవాళ్ళని ఈ సమస్యలు ఎక్కువగా ఎందుకు కనపడుతుంటాయి, ఎందుకంటే దశల వారీగా హార్మోనల్ చేంజెస్ అనేవి ఆడవాళ్ళ శరీరం పైన భయంకరమైన ఒత్తిడి చూపిస్తాయి. బిడ్డలకు అన్నప్పుడు గానీ, మెనోపాజ్ దశలో గానీ, ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు గానీ, ఇలా దశలు దశలుగా వాళ్ళు ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. అలాగే ఇంట్లో బయట కూడా మల్టీ టాస్కింగ్ అనేది ఉమెన్ ఎక్కువ ఫేస్ చేస్తారు కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, హార్మోనల్ ఇంబాలెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఒక ఏజ్ తర్వాత వీళ్ళల్లో కనిపించే ప్రాబ్లం ఏంటంటే ముందర పళ్ల మధ్యన సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరగడం. ఇది పర్మనెంట్ చేంజ్ అనుకుంటారు, ఏజింగ్ వల్ల వచ్చింది అనుకుంటారు, డెఫినెట్ గా కాదు. పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ కొంచెం బలహీన పడతాయి ఇప్పుడు మనకుండే ఈ హార్మోనల్ వేరియేషన్స్ వల్ల. అలా జరుగుతున్నప్పుడే మీరు డాక్టర్ని ఒకసారి విజిట్ చేసి ఆ చిగురులో ఉండే ఇన్ఫెక్షన్ తీయించేసుకుని తర్వాత ఈ సందుల్ని మనం ఈజీగా క్లోజ్ చేయొచ్చు.
ఎత్తొస్తున్న పళ్ళని వెనక్కి పంపించి మీరు ఎప్పటిలాగే నార్మల్ గా అందంగా అట్రాక్టివ్ గా కనిపించవచ్చు. ఇబ్బంది ఏం పడకండి, ఇది డెఫినెట్ గా పర్మనెంట్ చేంజ్ కాదు, టెంపరీ చేంజే. ఉమెన్ లో 40 దాటిన తర్వాత 50 దాటిన తర్వాత కూడా పళ్ళల్లో చేంజ్ రావాలని ఎక్కడ రూల్ లేదు, పళ్ళు వదిలైపోవాలని అవసరం కూడా లేదు. ఏజ్ లో అన్నా కూడా చక్కగా ఉండే పళ్ళు వరుసతో, బలంగా ఉండే పళ్ళతో ఉండే అవకాశాలు పూర్తిగా ఉండే, చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి చిన్న చిన్న చికిత్సలు టైం కి చేయించుకుంటే సరిపోతుంది. మేల్ అయినా ఫీమేల్ అయినా సర్టెన్ ఏజ్ తర్వాత సమస్యలుంటే ట్రీట్మెంట్ తీసుకుంటారు, లోపాలుంటే సరి చేయించుకోవడం ఓకేనైనా ఏ ఏజ్ అయిన వాళ్ళైనా? డెఫినెట్ గా సరి చేయించుకోవచ్చు. ఈ మేల్ అయినా ఆడవాళ్లైనా మగవాళ్లైనా లోపాలు ఏర్పడతాయి. సో పళ్ళు రంగు మారిపోతుంటాయి. ఏజ్ వాళ్ళన్నా పళ్ళు తెల్లగా మెరిపించుకోవచ్చు, పళ్ళు ఎత్తొస్తుంటాయి. ఏజ్ లోనా ఈవెన్ 55 సంవత్సరాలు ఉన్నా కూడా ఎత్తు పళ్ళు ఉంటే వాటిని వెనక్కి పంపించి అందమైన చిరునవ్వును తెచ్చుకోవచ్చు. ఈ యాక్సిడెంట్ అవుతాయి, ఏజ్ లోనే యాక్సిడెంట్ జరిగి ముందు పళ్ళు ఊడిపోయి అనుకోండి, మళ్లీ కృత్రిమ దంతాలను వెంటనే పెట్టుకుని స్ట్రాంగ్ టీత్ తో మీరు బయటికి రావచ్చు. ఊడిపోయిన పళ్లతో డెంటల్ క్లినిక్ వస్తే వెంటనే పళ్ళని ఫిక్స్ చేసి మీరు అట్నుంచి ఆఫీస్ పంపించేంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దవడ ఎముకలు ఎత్తు పెరిగిపోయి ఉన్నాయి, వాటిని సరి చేసుకోవచ్చు. కొన్ని ఏజ్ పెరిగే కొద్దీ చిగుళ్లు నల్లగా మారిపోతుంటాయి, వాటిని లేత గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. కృత్రిమ ఇప్పుడు 55-60 సంవత్సరాలు దాటిన తర్వాత పళ్ళు కదిలిపోతుంటాయి, పళ్ళ నిండా రంధ్రాలు పడుతుంటాయి, పళ్ళు అరిగిపోతుంటాయి. ఇలా ఒకే పేషెంట్ లోని ఇన్ని రకాల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటారు. వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి, పళ్ళన్ని పీకించుకుని పళ్ళ సెట్లు కట్టించుకుంటామని అనుకుంటారు, కానీ అవసరం లేదండి. పళ్ళు ఏవి పీకించుకోకుండానే మీ పళ్ళల్లో ఉండే సమస్యలకు ట్రీట్మెంట్ చేసి మళ్లీ మీరు తిరిగి నమిలి తినే ఏర్పాట్లు ఇప్పుడు ఆధునిక దంత వైద్యుల్లో చేయొచ్చు. దీనికి ఎలాంటి ఏజ్ పరిమితి లేదు. ఆడైనా మొగైనా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, ఇతర ఎలాంటి ఇబ్బందులున్నా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా, దానికి పళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం తిరిగి వాటిని నార్మల్ గా నమిలి తినే ఏర్పాట్లు చేయడమే కాకుండా అందంగా అట్రాక్టివ్ గా ఉండే చిరునవ్వుని ఇవ్వడం ఇప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. తక్కువ సిట్టింగ్స్ లో చేయగలుగుతున్నాం, తక్కువ పెయిన్ తో, చాలా చిన్న డిస్కంఫర్ట్ తోనే ట్రీట్మెంట్స్ పూర్తి చేయగలుగుతున్నాం. నేను చెప్పినవి పాటించి మీరు స్టార్టింగ్ స్టేజెస్ లో వస్తే అతి తక్కువ ఖర్చుతోని చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నాం. మీకు సమస్యలు ఉంటే కనుక నేను ఒకటే చెప్తున్నాను, మెడికల్ షాప్ కి వెళ్లి పెయిన్ కిల్లర్ తెచ్చుకుని వేసుకోవడం అనేది మటుకు చాలా తప్పు పద్ధతి. అలా చేయడం వల్ల సమస్యలు బాగా పెరిగిపోతాయి. నోట్లో అంతా ఇన్ఫెక్షన్ అవ్వడమే కాకుండా మీరు లోపల శరీరంలో కూడా ఇన్ఫెక్షన్ మీకు మీరే స్ప్రెడ్ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేస్తుంటారు. అలాంటి సమస్యలు నిజంగా మీరు ఫేస్ చేస్తుంటే పార్థడెంటల్లో మేము ప్రత్యేకమైన ఫెసిలిటీ, కేవలం ఇప్పుడుండే మనీ క్రైసిస్ ని దృష్టిలో పెట్టుకుని పేషెంట్ కి హెల్ప్ అవ్వాలనే ఈ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఎవరికి పెయిన్ ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా, చిగుర్లలో రక్తం కారుతున్నా, చీమ్ పడుతున్నా, పళ్లల్లో విపరీతమైన పెయిన్ ఉన్నా, కాన్ఫిడెంట్ గా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వెళ్లి డాక్టర్ గారితో పూర్తి ఉచితంగా చూపెట్టుకోండి. హ్యాపీగా ప్రిస్క్రిప్షన్ రాస్తారు, ఆయన ఇచ్చిన మందుల్ని మీరు వాడితే మీకు ఇన్ఫెక్షన్ పాకకుండా ఆగిపోతుంది. నిజంగా ఎమర్జెన్సీ అయ్యి ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్స్ మీకు ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ కూడా ఉచితంగా చేస్తారు. మీరు ఎప్పుడైనా డబ్బులు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డాక్టర్ ని కలవడం మటుకు ఇంపార్టెంట్. సురేష్ గారు కాల్. సురేష్ గారు, సురేష్ గారు నమస్తే, చెప్పండి, మీకు వస్తున్నా అడగండి. మేడం, మా పాపకి 4.5 ఇయర్స్ మేడం. ఓకే. ఈ లాస్ట్ రెండు వైపుల రెండు దంతాలు బ్లాక్ వచ్చేసాయి. అవి ఇప్పుడు క్లీన్ చేయించొచ్చా లేదా? చేయించాలండి, చాలా ఇంపార్టెంట్ కూడా చేయించడం. నలుపు వచ్చేసినాయి అంటే ఆ పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అయింది అని అర్థం. పెద్దవాళ్ళకి పెట్టినట్టే పిల్లలకు కూడా మొత్తం ఆ ఇన్ఫెక్షన్ అంతా తీసి ఫిల్లింగ్ పెడతారు, ఆ ఇన్ఫెక్షన్ అక్కడితో ఆగిపోద్ది. ఒకవేళ మీరు అలా చేయలేదనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ అనేది కిందనే శాశ్వత దంతాలు తయారవుతుంటాయి ఎముక లోపల, అవి బయటికి ఆ ఇన్ఫెక్షన్ అంతా పైన పాలపళ్లలోంచి కింద శాశ్వత దంతాలకు వెళ్లి శాశ్వత దంతాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అవి మొలిసినప్పుడు ఇన్ఫెక్టెడ్ టూత్ మొలుస్తాయి. ఒకటి రెండు నోట్లో ఈ పిప్పి పళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళకి పెయిన్ ఉంటుంది బాగా. పిల్లలు ఫుడ్ గా సరిగా తీసుకోరు, ఎప్పుడైతే ఆహారం సరిగా తీసుకోరో వాళ్ళ గ్రోత్, వాళ్ళ హైట్ వెయిట్ మీద ప్రభావం చూపించి సరిగా ఎదుగుదల అనేది ఉండదు. పైగా ఫోకస్ కూడా తక్కువ ఉంటుంది, సరిగా చదువుకోలేరు కూడా, నోట్లో పెయిన్ అనేది ఉంటే. వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. పెద్దవాళ్ళకి చేసినట్టే పిల్లలకు కూడా చేస్తారు. పిల్లలకి ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ప్రత్యేకమైన మెటీరియల్స్ ఉంటాయి, ప్రత్యేకంగా పిల్లలకి సరిపడా వీడియోస్ ఉంటాయి. పిల్లలు చాలా జాగ్రత్తగా కౌన్సిల్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. పిల్లలకి సేఫెస్ట్ డెంటల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఏమి ఇబ్బంది పడద్దు. చాలా వరకు కూడా 67% మంది పిల్లలు
82% మంది పెద్దోళ్లు ఇప్పటికీ కూడా సర్వేల ప్రకారం దంతకి సంబంధించిన వ్యాధులతో ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నారు. కానీ ఇన్ని ఇన్ఫెక్షన్స్ నోట్లో ఉన్నా ఎంత ఇబ్బంది పడుతున్నా డాక్టర్ని కలవకుండా ఉండే శాతం చాలా వరకు ఉంది. ఇప్పటికైనా కొంచెం అవేర్నెస్ తెచ్చుకుని రెగ్యులర్ గా డాక్టర్ని కలుస్తూ ఉంటే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. డెంటల్ ట్రీట్మెంట్స్ పేషెంట్ల ఫ్రెండ్లీ, తక్కువ పెయిన్ తో, తక్కువ ఖర్చుతో, తక్కువ సిట్టింగ్స్ తోని మీ సమస్యలు సాల్వ్ చేసే అవకాశం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకేనండి డాక్టర్ కల్పన గారు. ఇంకా స్మైల్ డిజైనింగ్ గురించి, లేజర్స్ గురించి, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి ఇలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ హెలాట్, వెల్కమ్. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.